అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ సభ్యులందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూనో ఈ సినిమా ఇప్పుడు కవర్ చేస్తున్నందుకు కాదు, బేసిక్లీ ఈ సినిమా గురించి జనాల దగ్గరికి చాలా త్వరగా మేము నెల రోజులు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే మీరు జస్ట్ వారం రోజుల్లో దానికి డబుల్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళారు. అండ్ ఈ సినిమా సక్సెస్లో మీ అందరి భాగం కూడా ఉంది, ఖచ్చితంగా మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది హోల్ మీడియా. సో ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ కూడా నాకు చాలా కొత్త కనిపిస్తున్నారు. అందరూ కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం వెళ్ళి ఇలా చూసుంటే కనుక ఖచ్చితంగా సినిమాలోకి తీసుకునేదాన్ని కాదు. సో యా, యాక్టర్స్ అందరికీ కూడా అంటే యాక్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్ట్ అండి. నా దృష్టిలో యాక్టింగ్ ఈజ్ ఎ స్పోర్ట్. సో ఒక వాలీబాల్ ఆడినా ఒక ఫుట్బాల్ ఆడితే ఎంత ఎనర్జీ పోతుందో ఒక మ్యాచ్ 5 నిమిషాలు యాక్టింగ్ చేస్తే అంత ఎనర్జీ పోతుందండి. సో యాక్టింగ్ ఈజ్ అ డెడ్లీ స్పోర్ట్ అనమాట. సో ఆ అంత ఎనర్జీని పెట్టి వీళ్ళు అంటే మామూలుగా మనమే ఇప్పుడు నేను కూడా కొంతకాలం యాక్ట్ చేశాను, అలాగే నేను చూస్తుంటాను కదా షూట్స్లో యాక్టర్స్కి చాలా ఎనర్జీ పోతుంది. కెమెరా ముందుకు వచ్చి 5 నిమిషాలు యాక్ట్ చేస్తే వెళ్ళి క్యారవన్లో 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని రా, అంటే బేసిక్లీ జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో అట్లాంటిది వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవండి. మంచినీళ్ళు కూడా ఇంటికి వెళ్ళి తాగి రావాలి. సో ఇక్కడ షూట్ చేస్తుంటే దాహం వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి రావాలి. సో అలా అటువంటి వెరీ బేసిక్ రిసోర్సెస్తో ఎండ అందులోనూ వైజాగ్లో మామూలుగా ఒక నవంబర్ డిసెంబర్లో షూట్ చేయాలంటే పొద్దునంతా మండిపోతుంటుంది, సాయంత్రం చలి, అర్ధరాత్రి ఇప్పుడు చలి. సో ఇది డే అండ్ నైట్ షూట్ చేసినప్పుడు ఆ వెదర్ కండిషన్స్కి కూడా వీళ్ళు అడాప్ట్ అయ్యి అండ్ చాలా ఎనర్జీ బిట్ చేశారండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది హోల్ కాస్ట్ ఆఫ్ కంచర్పాలెం ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ. ఈరోజు థియేటర్స్లో వీళ్ళందరూ నిజంగా కొత్త యాక్టర్సా అని చెప్పేసి అడుగుతుంటే ఎవరైనా నన్ను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో ఆ విషయంలో ఆల్రెడీ ఎప్పుడో సక్సెస్ పొందాను అని నేను అనుకున్నాను. అండ్ క్రూ విషయానికి వస్తే ఆదిత్య జవాడి అండ్ వరుణ్ షాఫేకర్ అని ఇంకొక అతను కూడా ఉన్నారు, ఇద్దరు సినిమాటోగ్రఫీ చేశారు. లైక్ బ్యూటిఫుల్ విజువల్స్ అండి. అంటే నేను ఆదిత్యకి మొదటి రోజు చెప్పింది, వరుణ్ కూడా చెప్పింది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నాకు తెలుసు చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమాలో, ఫస్ట్ సినిమాలోనే అన్నీ పెట్టేద్దాం అనుకుంటారు, బట్ నాకు ఏం వద్దు, మీకున్న నాలెడ్జ్ అంతటిని పక్కన పెట్టి ఈ ఊరిని చూపించండి అన్నాను. ఈ ఊరిని నేను ఎలా చూపించాలనుకుంటున్నా అలా చూపించమన్నాను. సో వాళ్ళిద్దరూ కూడా ఎగ్జాక్ట్గా నేను ఏదైతే కావాలనుకున్నానో ఆ ఊరిని ఎలా అయితే చూపించాలనుకున్నా అలా చూపించారు. మీరు ఇప్పుడు వెళ్ళి కంచర్పాలెం నుంచి ఉంటే మళ్ళీ అలా కనపడదు, అదే లొకేషన్కి వెళ్ళి నుంచి ఉంటే కనుక అలా కనపడదు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య. అండ్ రవి, అమ్మో చండ శాసన్ అండి రవి, ఇలా కానీ మామూలుగా ఏదో అట్లట్లా అనుకుంటే మాట్లాడతాడు కానీ చండ శాసన్ అనమాట. ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఎవరి మాట ఏంటి ఆయన. సో ఇంకా నయ్యం, నేను కొంచెం లాస్ట్లో నేను గోల పెట్టాను కాబట్టి ఆ మాత్రం సినిమా ఉంచాడు, లేదంటే ఇంకో అరగంట తీసేసేవాడు సినిమాలో నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి ఫర్ ఎడిటింగ్ మై ఫిల్మ్. సో నాకు తెలిసి ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ శ్రీకర్ ప్రసాద్ అండి, నేను ఈరోజు చెప్తున్నాను. సో ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ గ్రేట్ ఎడిటర్ ఇన్ ఇండియా అండి. అండ్ నాగార్జున తాళ్ళపల్లి, నాకు ఈ సినిమాకి సింక్ సౌండ్ రికార్డింగ్ అనే ఒక కేటగిరీని ఆస్కర్స్లో తీసుకొచ్చి నాగార్జున్కి ఆస్కర్ ఇవ్వాలండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్స్ కంచర్పాలెం ఇస్ ద మోస్ట్ నాయిజీ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అండి. నేను ఇప్పుడు దాకా చూసిన ఊళ్ళలోకి వెళ్తే కంచర్పాలెం ఇస్ ద మోస్ట్ నాయిజీ ప్లేస్ అనమాట. 5 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది, ఒక అరగంటకో లేదంటే గంటకో ఒక ఫ్లైట్ వెళ్తుంటుంది. ఈ వీటన్నిటి మధ్యలో ఆ గ్యాప్లో చూసి షార్ట్ తీయాలన్నమాట మేము. సో ఇప్పుడు ఒకవేళ షార్ట్ ఓకే షార్ట్ బాగా వచ్చింది, టెక్నికల్గా ఏ ప్రాబ్లం లేదంటే యాక్టర్స్ కరెక్ట్గా టైం అంటే ప్రాపర్గా చేయాలి. సో వీటన్నిటిని చేసి వీటన్నిటినీ కరెక్ట్గా చూసుకుని రికార్డ్ చేయడానికి తను యాక్చువల్లీ ఫస్ట్ 2 డేస్ అయితే నర్వస్ అయిపోయాడు. అసలు ఏంట్రా నేను నన్ను ఎందుకురా ఇక్కడ తీసుకొచ్చి పడేసావు అని చెప్పిన నాకు తెలిసి నాగార్జున తిట్టుకున్నాను. సో నాగార్జున్ యాక్చువల్లీ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండి. నేను మా 5.1 మిక్సింగ్ చేసిన శ్యామ్ గారు ఇక్కడ రామానాయుడు స్టూడియోస్లో ఆయన స్టూడియో అండి.
సో శ్యామ్ గారు ఒక మాట అన్నారు, దిస్ ఈస్ ద మోస్ట్ యూనో క్వాలిటీ సింగ్ సౌండ్ నేను ఇప్పుడు దాకా చూసిందంట సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున, ఇది అంత 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 లైఫ్ ఇచ్చినందుకు ఈ సినిమాకి. అండ్ స్పీకర్, మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి వాడు అన్నట్టు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగే ఉన్నాం. ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ నుంచి బహుశా మేము ఇద్దరం కలిసి పెరిగేమేమో ఒకే ఇంట్లో అన్న ఫీలింగ్ మాకు అంత అనమాట. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. స్పీకర్ మన్ శర్మ గారి దగ్గర ప్రోగ్రామర్గా వర్క్ చేశారు ఆయన. సో నేను నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఫర్ సపోజ్ నేను ఆయన ఒక 100 సార్లు కలిసి ఉంటే వాడు 99 సార్లు గిటార్తోనో ఏ పాటల పుస్తకంతోనో ఏదో దేంతో మైక్ ఏదో మొత్తానికి సినిమా ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ నా చేతిలో లేదు, నేను కన్ని చోట్ల ఎప్పుడండి. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నప్పుడు దీనికి ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు ఉన్న మ్యూజిక్కి నేను ఒక్క నోట్ కూడా ఎడిటింగ్ రఫ్ కట్ అంటే రఫ్ కట్ అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ అవ్వక ముందు వరకు ఒక నోట్ కూడా కంపోజ్ చే సో ఈ సినిమా మొత్తం షూట్ చేసుకొచ్చి రవి ఎడిటింగ్ చేసిన తర్వాత తీసుకెళ్లి వీళ్ళు ముందు పెట్టారు. పాటలు కూడా ఏమి రికార్డింగ్ చేయలేదు అనమాట, మాంటేజ్ కూడా ఎడిట్ చేసేసాం. ఏదైతే స్టోరీ చెప్పాలనుకున్నా స్టోరీ మొత్తం ఒక ఆర్డర్లో ఎడిట్ చేసి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పుడు ఒక 4 రోజులు కొట్టుకుని ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలని చెప్పి ఇంకొక 4 రోజులు తిట్టుకుని గట్టిగా ఏం చేయాలి వాడేదో అంటాడు నేను ఏదో అంటాను కొట్టుకుని మొత్తానికి ఒక డిసిషన్కి వచ్చాను అనమాట. ఓకే అండ్ అప్పుడు ఈవెన్ ఆ మాంటేజెస్ చూస్తూ దానికి తగ్గట్టుగా ట్యూన్ చేస్తూ ఆ స్టోరీ అంటే ఆ మాంటేజ్లో జరుగుతున్న స్టోరీకి తగ్గట్టుగా ట్యూన్ చేస్తూ ఆ తర్వాత లిరిక్స్ వచ్చిన తర్వాత తనే ఒక పాట కూడా పాడాడు. సో ఎవ్రీథింగ్ అంతా కూడా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చేసిన మ్యూజిక్ అండ్ దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ స్పీకర్, లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు కొత్తగా ఉంది, థ్యాంక్స్ చెప్తుంది. సో వెంకట సిద్ధారెడ్డి గారి దగ్గరికి వస్తే వెంకట సిద్ధారెడ్డి గారు ఇక్కడ మొదటి రోజు యాక్చువల్లీ కొంచెం నేను ఒక విషయం చెప్పాలి సార్, శేషసింధు గారు నా ఫ్రెండ్ అనమాట. ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారని తెలిసి ఎలాగైనా ఆయన సినిమా చూసి సురేష్ బాబు గారిని పట్టేయాలి అని చెప్పేసి నేను ఆయన పిలిచానండి. అదే రోజు అనుకోకుండా సురేష్ బాబు గారు కూడా సినిమా ఒక 10 నిమిషాలు చూడటం ఆయన లైక్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తానని ఒప్పుకోవడం అంత జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. అప్పటి నుంచి కూడా ఫిల్మ్ ఫెస్టివల్స్ విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా హీ స్టూడ్ బిహైండ్ అస్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకట్ గారు. అండ్ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఒక క్రౌడ్ ఫండింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఆల్రెడీ వేరే సినిమాకి అంటే మను సినిమాకి క్రౌడ్ ఫండింగ్ అప్పుడే స్టార్ట్ అయింది అండ్ చాలా త్వరగా చాలా క్రౌడ్ ఫండింగ్ వచ్చింది దానికి. సో నాకు నర్వస్ వచ్చేసింది అనమాట, ఈ నాకు ఎవరు ఇస్తారు డబ్బులు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్న టైంలో అవుట్ ఆఫ్ ది బ్లూ లైక్ ఇట్లా అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి దిగిందండి ఇక్కడ. సో విజయ ప్రవీణ పరిచూరి, డాక్టర్ విజయ ప్రవీణ పరిచూరి అని ఫస్ట్ డే కలిసినప్పుడు నేను ఈయనకైనా పిచ్చా అనుకున్నా, అంటే ఒక ట్రైలర్ ఇట్లా ఏదో పిచ్చి వీడియో చూపించాను నేను. ఫస్ట్ షార్ట్ చూసి పాజ్ చేసి ఈ షార్ట్ కనుక నువ్వు కంపోజ్ చేసినట్టయితే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ముందు మొత్తం చూడు నీకు నచ్చిద్దా లేదా అని నా ఫీలింగ్ లోపల. సో మొత్తం చూసి కూడా ఆవిడ ఆ 3.5 మినిట్స్ పిచ్చి వీడియో చూసి ది నెక్స్ట్ సెకండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి, అంటే ఎందుకు ఈవిడ ఇంత త్వరగా డెసిషన్ తీసుకుంటుంది, ఇంత ఫాస్ట్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది, ఇంకొక అసలు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు సినిమా తీస్తామని చెప్పిన వాళ్ళు అందరినీ అలా నమ్మేస్తుంది ఈవిడ గుడ్డిగా అని చెప్పేసి ఒక నేను లోపల ఒక మా అనుకున్నాను అనమాట. నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్కి తనకి ఫిల్మ్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో నాకు అర్థమైంది ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మాటల్లో మాకు. అండ్ ఆ రోజు సినిమా పూర్తయ్యేదాకా అంటే మీ ఇద్దరం ఒకరికొకరు ఒక ప్రామిస్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే చిన్న సినిమాలు మధ్యలో ఆగిపోతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ చిన్న సినిమాలకి. బట్ ఇద్దరం ఒకరికొకరు ఒక మాట ఇచ్చుకున్నాం, సినిమా పూర్తయ్యేంత వరకు లైక్ నేనుంటానని ఆవిడ మాట ఇచ్చింది, సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తానని నేను మాట ఇద్దరం మాట ఇచ్చుకున్నాం ఒకరికొకరు. సో ఈరోజు విఆర్ స్టాండింగ్ ఆన్ విఆర్ సిట్టింగ్ ఆన్ ది స్టేజ్ ప్రవీణ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ యునో వి యునో అన్ని
స్థితుల్ని అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొని వి సిటింగ్ హియర్ ఆన్ ది స్టేజ్. సో ఈ ఈ ట్రావెల్లో లైక్ ఇస్ అ మార్వెలస్ ట్రావెల్ అండి. చాలా నేర్చుకున్న ప్రవీణ దగ్గర నుంచి నేను యాక్చువల్లీ, ఎస్పెషలీ నేను టూ ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్ పర్సన్ని. ఎక్కడెక్కడ నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలో లైక్ అది నేను ప్రవీణ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ ఫర్ టీచింగ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఫైనల్గా కానీ చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారి గురించి అండ్ రానా గారి గురించి. ఒక నార్మల్ సాదా సీదా ప్రయాణం అండి. సో ఒక ఒక ఎర్ర బస్సు ప్రయాణాన్ని బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సురేష్ బాబు గారు. ఇది డిసెంబర్ 26 2017 వరకు ఈ సినిమా, ఈ సినిమా ఒకటండి. దాని తర్వాత ఈ సినిమా టోటల్గా చేంజ్ అయిపోయింది. అంటే సినిమాలో చేంజెస్ ఏం లేవు కానీ దాని దాని చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అయిపోయింది అనమాట. నేనైతే ఒకవేళ సురేష్ బాబు గారు కనుక ఉంటే మాకు బ్యాకప్ ఇచ్చి ఉండకపోతే ఎలాగో కింద మీద పడి రిలీజ్ చేసేవాళ్ళం. కానీ మేమేదైతే అనుకున్నాం ఆడియన్స్ అందరూ చూడాలి, ఆనంద్ అంటే ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది కుదిరేది కాదండి, ఖచ్చితంగా సాధ్యపడేది కాదు. ఓ 10 థియేటర్లో 20 థియేటర్లోనూ నేను మేము రిలీజ్ చేసుకుని మాకు మేము మేము మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము చూపించుకుని ముచ్చట సంబరపడిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మంచి సినిమా తీశానని, మంచి సినిమా తీస్తున్నాను మొదటి నుంచి మా ఇద్దరికి ఒక నమ్మకం ఉంది. కానీ ఆ మంచి సినిమాని గుర్తించి జనాలందరికీ చెప్పి ఇది మంచి సినిమా రండి అని చెప్పి తలుపు తట్టి థియేటర్ల దగ్గరికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఆయనంతమంది జనాలు తీసుకొచ్చారు కాబట్టి ఇంతమంది ప్రెస్ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నాది కూడా చాలా సినిమాల్లో ఒకటిగా కొట్టుకుపోయేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా తెలియట్లండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రానా గారు. లైక్ అంటే ఇస్ జెమ్ ఆఫ్ పర్సన్ అండి. యాక్టర్గా చూస్తున్నారు కానీ నేను ఒక 8 నెలలుగా రానా గారు అదర్ సైడ్ కూడా చూస్తున్నాను. ఈజ్ మోర్ దెన్ అన్ యాక్టర్ అనమాట. హీ నోస్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. మీకు మామూలుగా ఈ దీని ద్వారా నేను చెప్తున్నాను యాక్చువల్లీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా సినిమా రిలీజ్లో కానివ్వండి, సినిమా టెక్నికాలిటీస్లో కానివ్వండి, ఏం చేయాలి అనే డౌట్ ఉంటే ఏదో ఒకటి చేసి ప్రయత్నించి సురేష్ ప్రొడక్షన్స్లో ప్రదక్షిణాలు చేసేనా రానా గారిని కలవండి. హిల్ గివ్ యూ సజెషన్ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆడియన్స్ అందరికి కూడా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ అసలు అది ఓవర్వెల్మింగ్గా ఉందన్నమాట. యాక్చువల్లీ అది చూస్తుంటే అంటే అందరూ వచ్చి సినిమా అద్భుతంగా ఉంది, సినిమా అద్భుతంగా ఉంది, సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకు అది అర్థం కావట్లేదు అనమాట. నిజమైనా ఇది ఒక సర్రియల్గా అనిపిస్తుంది నాకు ఒక్కొక్క థియేటర్కి వెళ్ళినప్పుడు. ఆడియన్స్ అందరికీ ఆ కథలో నేను అంటే నేను దేనికి థ్యాంక్ చేస్తున్నా అంటే థియేటర్కి వచ్చి చూసినందుకు కాదు, థియేటర్కి వచ్చి కూర్చుని సినిమా చూసి నేను ఏదైతే చెప్పాలనుకున్నా అంతే అర్థం చేసుకున్నాను. అంతే అంత అంత లోతుకి వెళ్ళి అర్థం చేసుకున్నందుకు సినిమాని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ వన్స్ అగైన్ ప్రెస్ వారందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.